విజయవాడ 39వ డివిజన్ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కార్పొరేటర్ గుడివాడ నరేందర్ రాఘవ శనివారం ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ లో రిటర్నింగ్ వాల్ నిర్మాణం, మురికి కాల్వలు, వీధి లైట్లు, మంచినీరు, ఫ్లైఓవర్ అభివృద్ధికి ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 39వ డివిజన్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా గుడివాడ నరేందర్ రాఘవ అని నేను ప్రచారం ప్రారంభించాము. నిన్న మార్నింగ్ అట్టహాసంగా నామినేట్ చేయడం జరిగింది. ఈరోజు మా ప్రచారం ప్రారంభించిన తర్వాత మాలో ఉత్సాహం రెట్టింపైంది. ప్రజలు స్వచ్ఛందంగా ఈ జగన్ గారికి ఓటేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం మా హక్కు. ఎందుకంటే అది మా బాధ్యత. జగన్ గారి పథకం, ప్రతి ఇంటిలోనూ ఏదో పథకంలో లబ్ధిదారులు ఉంటాం. అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈ 9 నెలల్లోనే మా 39వ డివిజన్లోనే 6 రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 3 రోడ్లు వర్కులు జరుగుతూ ఉన్నాయి. స్థానికంగా కూడా ఏ సమస్య ఉన్నా సరే అందరికీ అందుబాటులో ఉండే మా నాయకులు ఉండడం వల్ల ఇక్కడ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతుతో ఉన్నాను. నేను మా 39వ డివిజన్ ప్రజలు కోరుతుంది ఏమనగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి ఓటు వేసి మమ్మల్ని బలపరచండి, అఖండ మెజార్టీ దగ్గర గెలిపించండి, ఈ 39వ డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిద్దామని అందరికీ హామీ ఇస్తున్నాను. విజయవాడ 40వ డివిజన్ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థి చేది విద్యావేత్తనైన తనపై, పార్టీపై ఎన్నో ఆశలతో ప్రజలు ఎదురుచూస్తున్నారని, వారి ఆశలు నెరవేరుస్తామని ఈ సందర్భంగా అన్నారు. ఇంటింటి ప్రచారంలో ప్రతి వారు తనని తన కుటుంబ సభ్యునిగా ఆదరిస్తున్నారని, వారి ఆదరణ ఎప్పటికీ మరవలేనని ఈ సందర్భంగా తెలియజేశారు. నగరపాలక సంస్థ ఎలక్షన్లో క్యాంపెయిన్లో భాగంగా మరి ఉదయం 7 గంటల నుంచి కూడా 40వ డివిజన్లో ఉన్నటువంటి గాంధీ బొమ్మ రోడ్డు అనే రోడ్లో మరి క్యాంపెయిన్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మరి వాళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళ యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో, ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో ఆ వాళ్ళ యొక్క కోరికలకు అనుగుణంగా నేను పనిచేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈరోజు ఉదయం నుంచి చూసినట్లయితే మరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఇంట్లో ఒక తమ్ముడు లాగనో, లేకపోతే ఒక అన్నయ్య లాగనో, ఒక కొడుకు లాగనో, ఒక మనమల లాగనో అనేక రకాలుగా మరి వాళ్ళందరూ కూడా నన్ను దీవిస్తూ తప్పనిసరిగా అత్యధిక మెజారిటీతో నువ్వు గెలుస్తావని చెప్పేసి వాళ్ళు నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ కోరుతున్నారు. కాబట్టి నిజంగా ఇది నాకు ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఈ యొక్క 40వ డివిజన్లో అనేక రకాలుగా ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన యొక్క దేవాదాయ శాఖ మంత్రి యొక్క ఆశీస్సులతో నేను ముందుకు వెళ్తున్నాను. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి యొక్క సహకారంతో మరి ఈ యొక్క 40వ డివిజన్ను ఒక మంచి మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడానికి నా సాయశక్తుల నేను, ఎందుకంటే ఒక విద్యావేత్తగా మరి చదువుకున్నటువంటి వ్యక్తిని, ఈ యొక్క ప్రాంతం పట్ల నాకు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని, ఆ విధంగా నేను ముందుకు వెళ్తాను. తప్పనిసరిగా ఈ యొక్క డివిజన్ అభివృద్ధికి కట్టుబడి అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్ళి ప్రజల యొక్క ఆదరణ పొందుతానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా మరి కార్యకర్తలందరూ కూడా ఎవరికి వాళ్ళు నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నన్ను వెన్నుతట్టి ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీలో మరి విజయవాడ నగరంలో 64 డివిజన్లలో కల్లా అత్యధిక మెజార్టీతో మరి గెలుపుంచుకునే విధంగా ప్రజలే చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మీ యొక్క మీడియా సాక్షిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై జగన్! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వం, విజయవాడ 42వ డివిజన్ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థి పగడపాటి చైతన్య రెడ్డి శనివారం ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. తనపై, పార్టీపై ఎన్నో ఆశలతో ప్రజలు ఎదురు చూస్తున్నారని, వారి ఆశలు నెరవేరుస్తానని అన్నారు. ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ప్రతి వారు తోబుట్టువుగా ఆదరిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వ ఫలాలు, నవరత్నాలు ప్రజలకు అందేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. పెన్షన్లు వచ్చాయి, ఇళ్ల పట్టాలు కూడా మనం ఇస్తున్నాం, చాలా మంచిది ఏమన్నా
ఉగాది అయిపోగానే అందరు ఇళ్ళ పట్టాలు ఇచ్చేస్తారు. ప్రతి ఒక్క రోడ్డు బాగాలేని ప్రతి రోడ్ని మన ఇస్తున్నారు, పక్కన ఇచ్చారు, ఫ్యామిలీ చేసేసారు. విజయవాడ 42వ డివిజన్ జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన జనసేన కార్పొరేటర్ అభ్యర్థి తిరుపతి అనూష శనివారం ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై తమ నాయకుడు చూపిన బాటలో నడుస్తామని అన్నారు. ఇంటింటి ప్రచారంలో ప్రజలు తమ సమస్యలను తీరుస్తామనే నమ్మకంతో తమకు తెలియజేస్తున్నారని, ఈ పరిణామం ప్రజల్లో మార్పుకు తాక్కానమని ఈ సందర్భంగా తెలియజేశారు. గుంటూరు అమరావతి రోడ్డులోని ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రిలో సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న వారికి తక్షణం 8 నెలల బకాయి జీతాలను విడుదల చేయాలని చంద్రశేఖర్ జిశేషయ్య డిమాండ్ చేశారు. తమ జీతాలు చెల్లించుకుంటే విధులు నిర్వహించబోమని హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. మాకు గత 8 నెలల నుంచి జీతాలు లేవు సార్, జీతాలు లేవు. అదేమని అడిగితే ఆఫీస్ వాళ్ళని అడిగితే మొన్నటి దాకా కాంట్రాక్ట్ లేదమ్మా, మేమేనా ఆఫీస్ తరపునేనా అని అన్నారు. కానీ ఇప్పుడు అడిగితేనేమో ఆఫీస్ మేము డిఎంఈ గారికి వాళ్ళకి ఎలా ఫోన్లు చేసామమ్మా, మరి వాళ్ళేం రెస్పాన్స్ కావట్లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు, మీరు చేసుకుని వచ్చేసుకోండి అని చెప్పి అన్నారండి. మా పెండింగ్ జీతాలు ఎమ్మటే చెల్లించాలి. 8 నెలలు పెండింగ్? 8 నెలల పెండింగ్ జీతాలు మొత్తం చెల్లించాలి సార్. చెల్లిస్తేనే మేము డ్యూటీలు ఎక్కుతాం. 9వ నెల రన్నింగ్ అవుతుంది. మా పెండింగ్ జీతాలు వచ్చేంతవరకు మేము ఇంతే కూర్చుంటాం. సెక్యూరిటీగా పనిచేస్తున్నాం సార్, మాకు 8 నెలల నుంచి శాలరీస్ రావాలి. అవి అడిగితే ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు సార్. మరి మేము చాలా ఇబ్బందులు పడి మేము డ్యూటీలు చేస్తున్నాము. ఉన్నాయి లేని పరిస్థితుల్లో మేము వస్తున్నాము. లాస్ట్ ఛార్జీలు కూడా లేకుండా ఉన్నాము మేము. ఇళ్లలో మగవాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు సార్, ఏముందని వెళ్తున్నారని. ఇక్కడికి వచ్చి అడిగితే మొన్నటి వరకు ఆఫీస్ తరఫున అన్నారు, ఇప్పుడు ఎవరు మాకు సంబంధం లేదు, మేమేం చేయలేము అంటున్నారు సార్. జీతాలు చెల్లించాలని మేము కోరుతున్నాం. చదలవాడ జైరాం బాబు, కస్తూరి హాస్పిటల్ అధినేత వెంకటేశ్వరరావుల జ్ఞాపకార్థం ఉచిత కంటి మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సేవా సదన అధ్యక్షులు మిరియాల ప్రసాద్ తెలియజేశారు. శంకర్ కంటి ఆసుపత్రి సిబ్బంది సహకారంతో 500 మందికి కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్లు పంపిణీ చేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. సేవా సదన్ అన్నటువంటి మా సామాజిక సేవా సంస్థ ద్వారా మరి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా మరి పేదలకి ఉచితంగా వైద్య సహాయం అందించాలనే ఉద్దేశంతో శంకర్ నేత్రాలయం వాళ్ళని సంప్రదించి మరి వారి ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మరి మొన్న ఫిబ్రవరి నెలలో నిర్వహించితే సుమారు 1000 మంది పైగా బాధితులు అటెండ్ అయ్యారు. 300 మందికి శస్త్రచికిత్సలు ఉచితంగా చేయడం జరిగింది. అలాగే మరి ఈ రోజున కూడా మరి మా యొక్క ఆత్మీయులైనటువంటి మాజీ శాసనసభ్యులు శ్రీ చదలవాడ జయరాం బాబు గారు మరియు కస్తూరి హాస్పిటల్ అధినేత డాక్టర్ జమ్ముల వెంకటేశ్వరరావు గారు వీరి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ మరి కస్తూరి హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరము చక్ర నేత్రాలయం వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇప్పటికే సుమారు 500 మంది బాధితులు మరి వైద్య శిబిరానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఫిబ్రవరి నెలలో నిర్వహించినటువంటి మరి వైద్య శిబిరంలో భాగంగా ఈరోజు 300 మందికి సుమారుగా మరి వాళ్ళకి కళ్ళజోడు పంపిణీ కూడా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందుగా మరి అనేక సేవా కార్యక్రమాలు ఈ సందర్భంగా నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా ఆత్మీయులైనటువంటి జాస్తి వీరాంజనేయులు గారు మరి అలాగే మా గురువు గారి కుమారుడు అయినటువంటి చదలవాడ రఘురామ్ గారు మరి అలాగే ఆయన శిష్యుడు అయినటువంటి మిరియాల వీరయ్య గారు అలాగే రామయ్య గారు వీళ్ళందరికీ కూడా మా సేవా సంస్థ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున గుంటూరులోని ప్రముఖ
సేవా సంస్థ అయినటువంటి సేవా సదన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయ శ్రీ ఉదయాల ప్రసాదరావు గారు, శంకర కంటి ఆసుపత్రి యాజమాన్యం చేత ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని భారీ స్థాయిలో స్వర్గీయ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పేద ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని పేదలకు సేవ చేసినటువంటి చదలవాడ జయరాంబాబు గారి జ్ఞాపకార్థం, మరియు అట్లానే కస్తూరి హాస్పిటల్ అధినేత అయినటువంటి స్వర్గీయ జమ్ముల వెంకటేశ్వర్లు గారు, డాక్టర్ జమ్ముల వెంకటేశ్వర్లు గారు, పేద ప్రజల కోసం అహర్నిశలు కష్టపడ్డ డాక్టర్ గారు, ఆయన జ్ఞాపకార్థం ఈ రోజున కస్తూరి హాస్పిటల్లో ఉచిత మేఘం వైద్య సభలు నిర్వహించడం చాలా అభినందనీయం. ఈ కార్యక్రమానికి ఉదయాల ప్రసాదరావు గారు, మన చదలవాడ రఘురామ్ గారు, మాజీ శాసనసభ్యులు చదలవాడ జయరాంబాబు గారి కుమారుడు ఇచ్చేసి ఉచితంగా కళ్ళజోళ్ళు అవన్నీ కూడా రఘురామ్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శంకర్ కంటి ఆసుపత్రి యాజమాన్యానికి, వారి డాక్టర్లకు, వారి సిబ్బందికి, సేవా సదన అధ్యక్షులు మిర్యాల ప్రసాదరావు గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి చదలవాడ జయరాం గారి జయరాంబాబు గారి కుమారుడు రఘురామ్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు మిర్యాల ప్రసాదరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మంచి ఇటువంటి కార్యక్రమాలను చేయాలని చెప్పి ఆసుపత్రి యాజమాన్యం కూడా, మన కంటి ఆసుపత్రి యాజమాన్యం కూడా ఇటువంటి కార్యక్రమాలకు ముందుండటం కూడా గొప్ప పరిణామం అని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. బీహార్ తరహాలో వైఎస్ఆర్సీపీ రాజకీయం చేస్తుందని, పోలీసు అధికారులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు కొమ్ము కాస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపొందేది మేమే అని టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు తయారు చూస్తా ఉంటే బీహార్లో జరిగినటువంటి గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఇంకా రాజ్యాంగం బద్దంగా జరిగిన అనిపిస్తూ ఉంటాయి. అంటే అంత దిగజారిన రాజకీయాలు ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ యొక్క అండతో చేస్తా ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చూస్తా ఉన్నాం, మొన్న 3 రోజుల క్రితం మన ఎంపీటీసీ క్యాండిడేట్ నగరం ఇంట్లో 27 బాటిల్లు పెట్టి వాళ్ళని దమ్మకేసి పెట్టి అతను జైలు పంపించడం కోసం వాళ్ళు చేసేటువంటి పోలీసు చేసినటువంటి కృషి ఎవరి కోసం అంటే ఈ యొక్క వైసీపీ నాయకుల కోసం. తెలంగాణలో చూసాం మనం, సీసీ కెమెరాలు అర్థంగా దొరికిపోయారు. వైసీపీ నాయకులు టీడీపీకి ఏదైతే క్యాండిడేట్ ఉన్నారో ఆ ఇళ్లలో మందు మద్యం బాటిల్ పెట్టి దమ్మకేసి మరాయించాలని చెప్పేసి అర్థంగా దొరికిపోయారు. అయినా కూడా సిక్కు రాకుండా వీళ్ళు ఇంకా అదే పని చేస్తా ఉన్నారు. ఈ పోలీసులు ఇప్పుడు మారాలి. మరి ముఖ్యంగా నగరం ఎస్ఐ ఎవరైతే ఉన్నారో, మొన్న ఏదైతే ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయ్యాడో, మళ్ళా నిన్న ఇవాళ క్యాండిడేట్లు, ముఖ్యంగా దళితులు అంటే చిన్న చూపుగా ఉంది ఎస్ఐకి. నిన్న పెద్దవరం క్యాండిడేట్ ని ఇలానే బెదిరించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విత్డ్రా చేసిన ఘటన చూసాం. మరి ఈ రోజు ఉదయాన్నే 8 దూలుపూడి క్యాండిడేట్ ఆనంబాక మల్లేశ్వరి గారి ఇంటికి వెళ్లి పోలీసు అందరూ కూడా బెదిరించి పోలీసులు రావాలి అని చెప్పి తీసుకెళ్లిపోతా ఉంటా కన్నా స్థానికులందరూ అడ్డుకోవడం జరిగింది. పోలీసులకి వారి మధ్య జరిగినటువంటి బాధ్యతను కూడా ప్రెస్ సోదరులందరూ కూడా ఫోటోల ద్వారా అందరూ కూడా తెలియజేశారు. అప్పుడు మేమందరం అక్కడికి వెళ్ళబట్టికి ఆమె మేము తీసుకుని రాగలిగాం. అంటే పోలీసు పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి అప్పటికి సిఐకి డిఎస్పీ కంప్లైంట్ చేస్తే వాళ్ళు స్పందించారు. అయినప్పటికీ కూడా ఈ ఎస్ఐ స్పందించకుండా కేవలం అక్కడ ఉన్న వైసీపీ నాయకులని కాపాడటం కోసం, వైసీపీ నాయకులు మెహర్బానీ పొందించడం కోసం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాడు. మేము ఎస్పీ గారికి, పై అధికారులకు కూడా మేము కంప్లైంట్ చేశాము. ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు మళ్ళా కూడా ఇప్పుడే మళ్ళా ఫోన్ వచ్చింది మంత్రి పాలన క్యాండిడేట్ దగ్గరికి కూడా, దళితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి కూడా మళ్ళీ పోలీసు లేరు. అసలు వీళ్ళకి క్యాండిడేట్ ఏం పని అని అడుగుతా ఉన్నాను. బయట ఎవరు లేరుంటే ఓడిషీటల్లో లేదా ఇంకెవరు చేద్దాం, క్యాండిడేట్లో ఏం పని? ఇలాంటి మహిళకి పోలీసులు తీసుకెళ్ళే అవసరం వాళ్ళకి ఏముందని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాను. తప్పకుండా దీన్ని ఎక్కడ కూడా క్షమించేది లేదు. తారాస్థాయికి తెలియదు. మందరితో కూడా ప్రజలతో కలిసి మేము ఉద్యమించి మా క్యాండిడేట్ మేము కాపాడుకోవడం పాటు తప్పకుండా గెలుపు, ఎందుకంటే మా దగ్గర తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పేసి భయంతో వాళ్ళు ఈ యొక్క ఏమేం చర్యలు చేస్తా ఉన్నారు. పోలీసు వాళ్ళకు కూడా నేను మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాను, ఇలాంటి మీరు వాళ్ళు కాపాడతారని చెప్పేసి మీరు వాళ్ళ తొత్తులా పనిచేస్తే జ్యుడిషియరీ ఉంది, తప్పకుండా మీ అందరినీ కూడా జ్యుడిషియరీ ద్వారా లాగి మీ ఉద్యోగాలు కూడా పోయేదాకా పని చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈడీపీ గెలిచిందని వైసీపీ వాళ్ళకి భయం ఎందుకంటే భయం ఎవరు దమ్ముంటే వాళ్ళు తెలుసుకోవాలి.
సాధారణ ఓట్లు వేపిస్తాం. మీరు చేయిన మీరు చేసే అవతప్పుకి మీరు చేసే అవినీతి సన్నాస పనులకే మీరు భయం అనేది వస్తుంది. మరి మనకి ఎమ్మెల్యే గారు ఎన్నో మంచి పనులు, రోడ్లేంటి, మరి ఇళ్ళేంటి, స్థలాలేంటి, మరి మనకి పిల్లలకి ఏంటి, మరి ఉద్యోగాలేంటి, ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తాను. మరి ఎమ్మెల్యే గారే మనకి కావాలి, మళ్ళీ ఎమ్మెల్యే గారని కోరుకుంటున్నారు. అట్లాంటప్పుడు మరి ఎమ్మెల్యే గారిని చూసి, మరి ఎంపీటీసీని చూసి ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నామంటే మరి ఆ నాయకుడు మనసును బట్టే, మరి ఎమ్మెల్యే గారి మనస్తత్వాన్ని బట్టి ఈరోజు మన టీడీపీ ఎంతో ఘనతతో ఉంది. మరి అట్లాంటప్పుడు పోలీసు వాళ్ళకి ఏమవసరం అండి? పోలీసు వాళ్ళు ఎంపీటీసీకి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏంటి? ఎవరు చేశారు, కేసు పెట్టారా? టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు పట్టలేదు కదా. అట్లాంటప్పుడు ఎవరి మీద కేసులు పెడతారండి? ఏమి లేవు. మరి అట్లాంటప్పుడు కూడా మరి వైసీపీ వాళ్ళు ఇళ్ల మీద పంపించడం, దౌర్జన్యాలు చేయించడం, ఆడవాళ్ళ మీద హింసలు చేయటం, రమ్మని అంటాం ఒకళ్ళ బాబు ఇంకొకళ్ళు రావడం, ఏంటండి ఇది? ప్రభుత్వం అనేది పద్ధతిగా చేసుకుంటే ఏది ఉండదు, కానీ పద్ధతులు తప్పి క్రమాలు తప్పి ఆడవాళ్ళ మీద హింసించడం అట్లది మంచి పద్ధతి కాదండి. ఏదైనా కానీ ముఖాముఖిగా గెలవాలి. అట్లా గెలవలేని పక్షంలో మరి టార్గెట్లు చేయటం, ఇళ్ల మీద దౌర్జన్యాలు చేయటం, అట్లా హింసించటము వైసీపీకి అది పద్ధతి కాదండి. ఎందుకంటే వాళ్ళ పద్ధతులు కూడా మార్చుకోవాలి. వాళ్ళ ఎమ్మెల్యే గారు చేసిన మంచి పనులు బట్టి ఎమ్మెల్యే గారికి ఓట్లు అనేది వేయటం అనేది జరుగుతుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో 56 వార్డు నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయశెట్టి కనకదుర్గా పోటీలో ఉన్నారు. శనివారం వార్డులోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కనకదుర్గ మార్కెట్ సీను మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆయశెట్టి శ్రీనివాస్, అంటే మార్కెట్ సీను అంటారు అందరూ. నేను 56 డివిజన్లో పుట్టి పెరిగిన ఈ డివిజన్కి అభివృద్ధికై 15 సంవత్సరాల నుంచి నిరంతరంగా కృషి చేస్తున్నాను. ఏ పార్టీ ఉన్నా ఇక్కడ ఎవరైనా సరే ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేశాను. ప్రతి విషయంలోనూ అందరికీ ఉపయోగపడ్డాను. చిన్న పెద్ద నా పరిధిలో ఉన్నవారికి నేను నిరంతరం కృషి చేసి ప్రజలు మన్నన పొంది ఉన్నాను. అదే దృష్టిలో పెట్టుకొని మన తూర్పు నియోజకవర్గం అయినటువంటి శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా గారు ఈ 56 డివిజన్ మహిళా జనరల్ అవ్వటం వల్ల ఈరోజు నాకు నా భార్య అయినటువంటి ఆయశెట్టి కనకదుర్గకు కేటాయించడం జరిగింది. ఆయన కేటాయించిన అందుకు గాను కృతజ్ఞత తెలుపుతూ ఆయన నమ్మకాన్ని మమ్ము చేస్తానని కార్పొరేషన్లో అడుగుపెట్టి నా సత్తా ఎందు నా వార్డు గురించి అభివృద్ధి పనులన్నింటి గురించి కార్పొరేషన్లో అభివృద్ధి కోసమే కృషి చేస్తానని చెప్పి మనసారా నేను మీ అందరి ఈ మీడియా ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికి ఎలక్షన్ జరిగి 15 సంవత్సరాలు అయింది. టీడీపీలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న కార్పొరేషన్నే పట్టించుకోలేదు. కార్పొరేషన్ అనేది ఊసే ఎత్తలేదు. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుంటు పడిపోయినాయి. కార్పొరేషను కౌన్సిల్ సమావేశాలు లేకపోవడం వల్ల, ఒక స్టాండింగ్ కమిటీ లేకపోవడం వల్ల, మేయర్ అనే వ్యక్తి లేకపోవడం వల్ల రావాల్సిన నిధులు అయిపోయినాయి. ఎన్నో నిధులు అయిపోయి అభివృద్ధికే నోచుకోలేని పరిస్థితి ఈరోజు మనందరికి కనపడుతుంది. అటువంటి తరుణంలో వైసీపీ వచ్చిన 1 సంవత్సరం ఏడాదిలోపే కార్పొరేషన్ ఎన్నికలకి సిద్ధమై జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఒడిదొడుకులున్నా ఎలక్షన్కి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని సైన్యం లాంటి వాళ్ళని మమ్మల్ని లాంటి వాళ్ళని వదిలేరు. జనంలో ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో, ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళకే టికెట్ లభించేలా ఆదేశాలు ఇచ్చాడు. ఒక్కొక్కటే గుర్తుపెట్టుకోండి, ఎవరున్న ఎమ్మెల్యేలు ఉన్న ప్రజాప్రతినిధికి ఉన్న వాళ్ళకి ఎవరికి టికెట్లు వద్దు, జనంలో ఉన్నోళ్ళకి, జన హృదయం కలిగిన వాళ్ళకి, జన సానుభూతి పరులకే ఇవ్వండి. మీరు అటాటువంటి టికెట్ కేటాయించని ఒక ఉక్కు జారీ చేసి ఎమ్మెల్యే ముస్తఫా గారిని మనకు ప్రభుత్వం తరఫున అన్ని ఆదేశాలు అందటం వల్ల ఈరోజు మహిళ అయినటువంటి నా భార్య నా సతీమణికి ఐసిటి కనకదుర్గకి టికెట్ కేటాయించింది. అదేవిధంగా ఈ అభివృద్ధిలో గెలుపు అనేది ఫస్ట్ టికెట్ నాదేగా చూపించి నేను జగనన్నకి ఇది గిఫ్ట్గా ఇస్తున్నాను. నేనేందనేది నా ప్రజలకు కూడా, వార్డు ప్రజలకు కూడా ఒకటే సందేశం ఇస్తున్నా, మీరు ఏ పని ఉన్నా, ఈ చిన్న పని ఉన్నా పెద్ద పని ఉన్నా నా దగ్గర రండి, ఏ పని నేను సాల్వ్ చేస్తానని ఈ మీడియా ద్వారా మీ అందరికీ నేను ఒక మెసేజ్ ఇస్తున్నాను. తప్పక మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలుపొందిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను మిమ్మల్ని. నమస్కారం. నమస్తే, నా పేరు ఆయశెట్టి కనకదుర్గ. 56వ డివిజన్కి నాకు ఈ సీటు ఇచ్చారు. ఈ సీటు నేను చేయగలననే నమ్మకంతోనే నాకు ఇచ్చారు.
ఈ వార్డుకి నాకు చేతనైనంత సహాయం చేస్తాను. మీ చేత నేను శభాష్ అని అనిపించుకుంటాను. వైసీపీ మేయర్ సీటు కూడా కైవసం చేసుకోవాలని నా కోరిక. వైసీపీ జెండా ఎగరాలని నా కోరిక. ఈ వార్డుకి ఏ కష్టం వచ్చినా సరే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళ సహాయం చేస్తాను, వాళ్ళ దగ్గర నిలబడతాను. మీరు మాత్రం ఫ్యాన్ గుర్తుకేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 57వ వార్డు నుండి టీడీపీ అభ్యర్థిగా భాగ్యలక్ష్మి పోటీలో ఉన్నారు. వార్డులో ప్రచారం నిర్వహించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 57వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీ, అంటే నేను అర్బన్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిని. నా పేరు సిహెచ్ కనకారావు. మా సతీమణి గారు, భాగ్యలక్ష్మి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా కల్లా జయదేవ్ గారు, జీవి ఆంజనేయులు గారు, మా 1వ నిజరుగా ఇన్ఛార్జ్ గారు నజీర్ అహ్మద్ గారు ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మమ్మల్ని నియమించడం జరిగింది. కావున నిన్న మధ్యాహ్నం 12 నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. చూస్తే మా డివిజన్లో గడిచిన ఈ గవర్నమెంట్ వచ్చిన గడిచిన పది నెలల్లో కూడా ఎక్కడ అభివృద్ధి జరగటం లేదు. గవర్నమెంట్ ఏర్పాటు చేసిన 10 రోజులకే ఇసుక గురించి కొరతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ తిండి లేకుండా రోడ్డును పడి వీధిని అల్లాడిపోతున్నారు. అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ క్యాంటీన్ పెట్టి పేదలకు ఉచిత అన్నదానం చేస్తుంటే దాన్ని కూడా మూపించిన దౌర్భాగ్య ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలిస్తుంది. కావున మా 57వ డివిజన్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ ముస్లిం సోదరులందరూ కూడా మీకు మేము ఉన్నాం, మీ తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉన్నాం, మీ మహిళని మేము గెలిపించుకుంటాం, మా ఇంటి తోడుగుట్టుగా మేము చూసుకుంటాం, ఈ వైసీపీ గవర్నమెంట్ మీద మాకు విరక్తి కలిగి మా ఇళ్ళ దగ్గర దుర్వాసన కొడుతుంది, ఏ రోజు కూడా అభివృద్ధికి చేసుకుని శూన్యం లేదు, మా ఇళ్ళ దగ్గర కనీసం డ్రైనేజ్ అస్తవ్యస్తంగా తయారైంది, రోడ్డు లేక కనీసం దోమలు కొట్టే మందు కూడా కరువైంది ఈ గవర్నమెంట్ పరిపాలనలో. కానీ ఇప్పటికైనా మేము కళ్ళు తెరుచుకున్నాం. మా 57 డివిజన్ మహిళా సోదరులు అందరూ కూడా టీడీపీ అభ్యర్థిగా మేము గెలిపించుకొని తీరుతామని ఖచ్చితంగా డంకాఫలంగా చెబుతున్నారు. ఈ వార్డు మహిళలందరికీ మా తెలుగుదేశం పార్టీ వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము 57వ డివిజన్కు పోటీ చేస్తున్నాం. నా పేరు భాగ్యలక్ష్మి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా వార్డులోని పెద్దలందరి సహకారంతో నేను కావున తెలుగుదేశం సైకిల్ గుర్తుపై ఓటేసి తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుచున్నాము. గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 53వ వార్డు నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దూపాటి వంశీబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డులోని వివిధ ప్రాంతాల్లో తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్ సాధన కోసం తనను గెలిపించాలని ఓటర్లను ఈ సందర్భంగా కోరారు. నా పేరు దూపాటి వంశీబాబు. నేను 53వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. ఇవాళ బెంగళూరు నగరం నుంచి నా ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు వాళ్ళ సమస్యలు ఒక్కొక్కటిగా తెలుసుకొని అన్నీ నోట్ చేసుకుంటున్నాను. త్వరలో వాళ్ళందరికీ తగిన పరిష్కారం చేస్తాను. ఇంకా ఈ వార్డులో ఉన్న డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, బోరింగ్ కానీ, ఆ స్కూల్స్ డెవలప్మెంట్ కానీ మొత్తం తప్పకుండా అన్నీ నేను చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్ గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 56వ వార్డు నుండి జనసేన అభ్యర్థిగా బిట్రకుంట మల్లిక పోటీలో ఉన్నారు. తన వార్డులో ప్రచారం నిర్వహించి గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. నమస్తే అండి, నా పేరు బిట్రకుంట మల్లిక. 56వ డివిజన్ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను. నేను ప్రచారాన్ని మొదలుపెట్టి వార్డుల్లో తిరుగుతూ ఉంటే ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీతో సమస్యల మీద పోరాడుతూ వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మొహంలో ఆనందంగా అనిపిస్తూ ఉంది. మేము వచ్చామంటే మేము వేస్తామమ్మా గ్లాసు గుర్తుకి ఓటు అని చెప్పి ధైర్యంగా చెబుతూ ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. గెలుపు మాదే అని విశ్వసిస్తూ ఉన్నాము. పెద్దవాళ్ళకైతే ముసలివాళ్ళు ఏమంటున్నారంటే మా పెన్షన్లు తీసేశారమ్మా, వైఎస్ఆర్సీపీ కేసాం ఓటు పోయినసారి మా పెన్షన్లు తీసేశారు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. పెన్షన్లు ఏంటి, మహిళలు చాలా సమస్యలు ఉన్నాయి. మా పార్టీని కనుక గెలిపిస్తే జనసేన పార్టీని మేము మా వార్డులో వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తామని తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరికీ గ్లాసు గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యం, గుండాయిజం చేస్తుందని గుంటూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు ఆరోపించారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ
వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ నాయకులను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలంటే జగన్మోహన్ రెడ్డి గారు గజగజలాడుతూ ఉన్నాడు. అందుకే దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా నామినేషన్ వేయడానికి వేసినటువంటి పత్రాలను కూడా అధికారులు అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని లాక్కొని చించి అవతల పడేసే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. బీహార్లో కూడా చూడలేదు ఇలాంటి పరిస్థితులు. దేశ ప్రజలందరూ కూడా విస్తుపోతూ ఉన్నారు ఈ ప్రభుత్వ విధానం చూసి. డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ విలువల్ని తుంగలో దొక్కారు, ప్రజాస్వామ్య విలువల్ని గంగలో కలిపారు. ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే డాక్టర్ అంబేద్కర్ గారి ఆత్మ కూడా ఘోషిస్తూ ఉంది. ఇంత ఎక్కడ చూసినా దౌర్జన్యాలు మాచర్లో చూసాం. వాళ్ళ యొక్క రౌడీయిజం, గూండాయిజం, అనాగరికంగా ఇంత దౌర్జన్యం ఎప్పుడన్నా దేశంలో చూసారా? అసలు ఈ సంబడానికి అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు పెట్టారు? ఈ ముఖ్యమంత్రి అసలు ఎన్నికలు పెట్టడం ఎందుకు? అధికారులు అడ్డం పెట్టుకొని రాజ్యాంగ విలువలు లేకుండా ఈ విధంగా నామినేషన్లు చేయించడం, అడ్డుకోవటం, బెదిరించి తప్పుడు కేసులు పెట్టడం, వాళ్లే లిక్కర్ తీసుకొచ్చి వాళ్లే తప్పుడు కేసులు పెట్టడం, అసలు ఇంత దుర్మార్గం ఎప్పుడన్నా చూసామా? ఇచ్చినటువంటి ఎక్కడైతే నామినేషన్లు దౌర్జన్యంగా లాక్కున్నారో, చించారో, అలాంటి కాడ మొత్తం కూడా మళ్ళీ నామినేషన్లు స్వీకరించాలి, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, అక్కడ ఎన్నికలు జరిపించాలి. ఈ ఎన్నికల్లో వైసీపీ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ప్రజలకు పిలిపిస్తున్నాం, ఇలాంటి రౌడీజాలు, గుండాయిజాలకి తెరదించాలి, అంతం పలకాలి, న్యాయాన్ని గెలిపించాలి, అధర్మాన్ని ఓడించాలని ఈరోజు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ గుంటూరు మేయర్ని, తెలుగుదేశం కార్పొరేటర్ని, సిపిఐ అభ్యర్థుల్ని గెలిపించాలని సర్పంచ్లు గాను, ఎంపీటీసీలు గాను, జడ్పీటీసీలు గాను, స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. జనాలకు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి రాష్ట్రంలో? గుంటూరు జిల్లాలో 89 ఎంపీటీ స్థానాలు ఏకగ్రీవంగా అయ్యాయి. అసలు ఏకగ్రీవంగా అయ్యే వాతావరణం ఈ జిల్లాలో ఉందా? ఎలా 89 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి? 89 స్థానాల్లో కూడా ఎన్నికల కమిషన్ తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సిన, మళ్ళా తిరిగి నామినేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే చెరుకు తోటలు తగలబెట్టారో, ఎవరైతే అత్యాచారం కేసుల్లో ఉన్నారో, హత్యాయత్నం కేసుల్లో ఉన్నారో, వాళ్ళందరూ సహజంగా పార్లమెంటు సభ్యులు అవుతూ ఉన్నారు. ఎవరైతే శాసనమండలి సభ్యులు, మాజీ శాసనసభ్యుడి మీద మాచర్లో దాడి చేశారో, ఆయన రేపు మాచర్ల మున్సిపల్ చైర్మన్ కాబోతున్నాడు. ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా కొంత త్యాగాలు చేయాలని చెప్పి, ఏదైనా పొరపాటున అందరికీ అవకాశాలు రాకపోవచ్చు, వచ్చిన వాళ్ళని మనం ఖచ్చితంగా గెలిపించేదానికి భుజాన్ని వేసుకోవాలి తప్ప అనవసరంగా రెబల్స్గా కానీ ఇంకోటి కానీ వేయొద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ నెల 17-18 తేదీలలో వ్యాపారస్తులకు ఎగుమతులు, ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ, బ్యాంక్ లోన్స్ తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆదుకూరి ఆంజనేయులు తెలియజేశారు. ఈ కార్యక్రమం వ్యాపారస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలకు నివృత్తి చేసుకోవాలని మీడియా సమావేశంలో తెలియజేశారు. ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనే ఇండస్ట్రీ విజయవాడ, అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక పెద్ద అసోసియేషన్. ఇది 103-104 సంవత్సరాల పాటు రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు ప్రత్యేకంగా వ్యాపారస్తుల యొక్క ప్రత్యేకమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించడంలో ప్రముఖ పాత్ర పోషించింది. ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దానికి అచ్యుతరావు గారు అని చెప్పి ప్రెసిడెంట్ గాను, కొంతమంది కమిటీని వేసి
మరి ప్రస్తుతం వ్యాపారస్తుల యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ప్రత్యేకించి భారతదేశం కానీ మన రాష్ట్రం కానీ వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ ఆధారిత పంటల మీదనే ఆధారపడి జీవించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వ్యవసాయ పంటలకి సరైనటువంటి ధరలు రావాలన్నా, ఫారెన్ కరెన్సీ రావాలన్నా, లేక ఎగుమతులు దిగుమతులు ప్రోత్సహించాలన్నా తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి కూడా వ్యాపారస్తుడికి ఒక మంచి నాలెడ్జీ ఉండాలి. ఆ నాలెడ్జీ కావాలనుకున్నప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకునే దానికంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ప్రత్యేకించి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, బ్యాంక్ డీజీఎంస్ కానీ లేకపోతే ఈసీజీ కానీ మిగతా ఉన్నటువంటి మార్కెటింగ్ కానీ ఇతని పరిస్థితులు నిష్ణాతులైనటువంటి బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు తీసుకొచ్చేసి మనం ఎలా డాక్యుమెంటేషన్ చేయాలి, ఎలా లైసెన్స్ తీసుకోవాలి, లోన్లు ఎలా పొందాలి, ఏ సబ్సిడీస్ ఉన్నాయని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎగుమతులు కనుక ఖచ్చితంగా ప్రోత్సహించే పరిస్థితి వస్తే రైతు గిట్టుబాటు ధర రావడమే కాకుండా వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువ కూడా ఎగుమతి అయ్యే పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఈ గ్లోబలైజేషన్లో మనకు సంబంధించినటువంటి వస్తువులు ఇతర దేశాల నుంచి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానికోసమనే ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కమర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రత్యేకించి రేపు 17వ తారీఖున గ్రాండ్ నాగార్జునలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం 2 రోజుల పాటు అరేంజ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈవినింగ్ సెక్షన్లో ఏంటంటే ఈ షేర్ మార్కెట్ వల్ల వచ్చే లాభాలు, ఎలా షేర్ మార్కెట్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఈ షేర్ మార్కెట్ ఎక్కడ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది, దానివల్ల వచ్చే లాభాలు కూడా సాయంత్రం పూట ఒక సెక్షన్లో అది చెప్పే అవకాశం ఉంది. కాబట్టి 17వ తారీఖు మార్నింగ్ 10 గంటలకు హోటల్ గ్రాండ్ నాగార్జునలో సునీత మేడం గారు, ఐఏఎస్ ఈఓ టొబాకో బోర్డు, ఆమె వచ్చి ఇనాగ్రేషన్ చేస్తుంది. మా ప్రసన్న అచ్యుతరావు గారు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మన గుంటూరు, ప్రకాశం, కృష్ణ ఈ ప్రాంతాల నుంచి ఎవరైతే ఎగుమతులు చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఎగుమతులు చేస్తూ ఉన్నారో, టొబాకో కానీ, చిల్లీస్ కానీ, యారన్ కానీ, లేకపోతే టామరిన్ కానీ, ఇలాంటి వస్తువులు ఎక్కువ ఎగుమతి చేసేటువంటి వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేసేటట్లయితే అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ మీద ఏమవుతుందంటే ఎలా మనం ఎగుమతులు చేస్తే అక్కడ డబ్బులు నష్టపోకుండా మనకు వస్తాయి, ఎలా వస్తాయి, దాన్ని ఎలా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి మనం 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఈ ట్రైనింగ్లో ప్రోగ్రాంలో వ్యాపార వర్గాలు పార్టిసిపేట్ చేయాలని, యువత కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేసేదానికి, ఇంపోర్ట్ చేసేదానికి కొన్ని విధాలైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా గ్రాండ్ నాగార్జునకు 17వ తారీఖు రావాలని చెప్పి, అలాగే మీరందరూ కూడా వచ్చేటువంటి వాళ్ళు 16వ తారీఖు సాయంత్రం లోపల ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయవాడ బ్రాంచ్కి కానీ 830-930-6291 అది షావుద్దీన్ గారు అక్కడ ఉంటారు, వాటితో కాంటాక్ట్ చేసి మీ పేరు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 222-0092 ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఇక్కడ కూడా ఫోన్ చేసి మరి పేరు నమోదు చేసుకునే అవకాశం ఉంది. పేరు నమోదు చేసుకోవడం కానీ లేక ఒకవేళ ఆ పరిస్థితి కనుక సమయం లేకనో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే మార్నింగ్ 9:30 కల్లా వచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ముందు ఇంటిమేట్ చేసి రావడం అనేది మనకు ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి వ్యాపార వర్గాలు కానీ, ఎగుమతి దిగుమతులు చేయాలన్న ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ మరి పార్టిసిపేట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ మీటింగ్ సక్సెస్ చేసి మీరు కొంత నాలెడ్జ్ గెయిన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం మర్రిచెట్టుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి 40వ వార్షికోత్సవ తిరునాళ మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా చేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు వినుకొండ జానకి రామాచార్యులు తెలియజేశారు. పాల్గొన బహుళ పంచమి రోజున వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. జై శ్రీరామ్. పిప్పర్లస్ వారు మర్చెట్టుపాలెం గ్రామంలో వేంచేసినటువంటి వీరాంజనేయ స్వామి 40వ వార్షికోత్సవ తిరునాళ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈరోజు ప్రాతకాలాన్నే విశ్వక్సేనారాధన, పుణ్యావాచనం, మండపారాధన, నవకలిశ స్నపన, పంచామృత పంచరస స్నపన నిర్వహించి ఉన్నాం.
ఈరోజు సాయంత్రం కూడా అత్యంత వైభవంగా గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యుత్తో అలంకరించినటువంటి ప్రభలతో మంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామిని దర్శించి స్వామి కృపకు పాత్రలు కలగడం మనం చేస్తాం. జై శ్రీరామ్. గుంటూరు జిల్లా పిట్టవానిపాలెం మండలం కప్పలవారిపాలెం ఆవరణంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం రేపు జరుగునని, కావున ఈ మహోత్సవంకు భక్తులు ప్రజలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనగా శుక్రవారం నుండి 15/3/2020 ఆదివారం ఉదయం సుముహూర్తం 9:03 భగవంతుని యొక్క దివ్య ఆశీస్సులతో ముహూర్త నిర్ణయాన్ని చేసుకొని గత 2 రోజులుగా ఎంతో వైభవంగా పూజాది హోమ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా రేపు ఉదయం 9:03 స్వామివారి యొక్క యంత్రస్థాపన, సుముహూర్తం 9:03 యంత్రస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని అనంతరం స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఆ తర్వాత ప్రతిష్టా కార్యక్రమం అనంతరం 11:00 అఖండ అన్న సమారాధన కార్యక్రమం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని అభయాంజనేయ స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి అభయాంజనేయ స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి అభయాంజనేయ స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాం. జై హనుమాన్. జై జై హనుమాన్. ముగ్గురు రంగురంగు ముగ్గురు అలంకరించి స్వామివారి కథను ఎందుకు